పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు 15 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానానికి కేంద్రం సిద్ధమవుతోంది. పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీనికి సంబంధించిన బిల్లుకు అనుసరించాల్సిన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ బిల్లు ఇప్పటికిప్పుడు పాస్ కాకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి జరుగుతాయి. ఈ సమావేశాలకు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి గతంలో ఈ రకంగా ఎన్నికలు జరిగినా వివిధ కారణాలతో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది దీని లక్ష్యం. అంటే లోక్సభ శాసనసభ ఎన్నికల ఓటింగ్ ఒకేసారి నిర్వహించడం. ప్రస్తుతం శాసనసభలకు పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రచారం హోరెత్తుతున్నా ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి. ఈ సవరణలకు లోక్సభలోని 543 స్థానాల్లో కనీసం 67% అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% దీనిని సమర్థించాలి. దీనికి తోడు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. అంటే 14 రాష్ట్రాలు ఈ బిల్లుకు జై కొట్టాలి. ప్రస్తుతం బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా దానికి మద్దతిచ్చే పక్షాలు మరో 6 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు లోక్సభలో దాదాపు 333 ఓట్ల బలముంది. ఇది 61% సమానం. మరో 5% ఓటింగ్ ను సంపాదించడం దానికి కష్టమే. రాజ్యసభలో కేవలం 38% మాత్రమే సీట్లు ఉన్నాయి. 2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనాలున్నాయి. అదే సమయంలో ఒక్కో రాష్ట్రం ఎన్నికలకు 250 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ ఖర్చుకు రాజకీయ పార్టీల వ్యయం కలిపితే కళ్ళు తిరిగిపోవాల్సిందే. 2019 లోక్సభ ఎన్నికలకు ఆయా పార్టీల ఖర్చు 60,000 కోట్ల రూపాయల వరకు ఉందని అప్పట్లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ చెప్పింది. భారత చరిత్రలోనే అవి అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. జమిలి ఎన్నికలు జరిపితే ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు ఈ ఖర్చు మొత్తం కలిసి వస్తుందన్న వాదన ఉంది. దీంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమర్థంగా వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. సాధారణ అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే పాలన మందగిస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదా అయి వారు పరిపాలనపై దృష్టి సారించడానికి అవకాశం లభిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు పథకాల అమలుకు తరచూ ఎన్నికల కోడ్ ఆటంకం కాకుండా ఉంటుందన్న వాదన ఉంది. జమిలి ఎన్నికల కారణంగా ఒకేసారి అన్ని రకాల ఓటింగ్లు జరుగుతాయి. ఓటర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. పోలింగ్ శాతం పెరుగుతుందని లా కమిషన్ అంటోంది. అయితే అదే సమయంలో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరపడానికి వీలుగా రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్లను సవరించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్రాల అంగీకారం కూడా చాలా అవసరం. జమిలి ఎన్నికలు ఇండియాకి కొత్తేమీ కాదు. 1967 వరకు పార్లమెంటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో 7 ముందే లోక్సభ రద్దు వంటి పరిణామాలతో ఈ విధానం కుంటుపడింది. 1983లో ఎన్నికల కమిషన్ మరోసారి జమిలి ఎన్నికల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. కాని అప్పట్లో ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. 1999లో లా కమిషన్ నివేదిక దీనిని మరోసారి లేవనెత్తింది. 2016లో ప్రధాని మోదీ ఈ ఆలోచనను మరోసారి ప్రతిపాదించారు. ఆ మరుసటి ఏడాదే దీనిపై నీతి ఆయోగ్ కసరత్తు చేసింది. 2019లో ఈ అంశంపై ప్రధాని వివిధ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయగా కాంగ్రెస్ సహా చాలా పక్షాలు దీనికి దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.